మాస్క్ ముక్కు పైకే పెట్టేసిండు. సర్వేష్ ఒకసారి బాబు అరే మట్టి ఇప్పించేసేయండి ఇదంతాను, కొంచెం ఎత్తి ఇప్పించేసి ఆ లాన్ ఉండి పైన ఇక్కడ లాన్ వేసేయమని చెప్పండి. కృష్ణమోహన్ గారిని రమ్మను. ఇప్పుడు ఒకసారి మున్సిపాలిటీ శానిటేషన్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి బైపాస్ రోడ్డును స్టేడియం రోడ్లో కాలువ డ్రైనేజ్ మట్టి తీసి అలా పెట్టి ఉంచారు, అది ఇమీడియట్గా లిఫ్ట్ చేయమని చెప్పు. డ్రై అయినా అవ్వకపోయినా లిఫ్ట్ చేసేయమని చెప్పు. అట్లా పెడితే ఈ కరోనా టైంలో ఇంకా ఎక్కువ ప్రోన్ అవుతుంది. అసలు డ్రైన్ది పెట్టినప్పుడు అవకాశం లేనప్పుడు చేయొద్దని చెప్పు ఈ టైంలో. రామ్మ నమస్తే చెప్పండి చెప్పండి అమ్మా. అండ్ ఇప్పుడు అన్నీ కూడా హెల్త్ ఎమర్జెన్సీయే తీసుకుందాము, బయట సెటిల్మెంట్ లాంటివి వద్దు చెప్పు. ఏమైంది ఏంటమ్మా? ఇప్పుడు మొన్న పెట్టిన దాంట్లో రాలే? పెట్టుకున్నారా? ఆన్లైన్లో పెట్టుకున్నారా? ఎందుకు రాలేదు? మీకు పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? ఇళ్ల స్థలం వచ్చిందా మీకు? వస్తుంది. సరే నా ప్రయత్నం నేను చేస్తాను, ఇది మెరిట్ మీద తీసుకుంటారు. మీకు డిజేబిలిటీ ఎంత అయితే ఉందో దాన్ని బేస్ చేసి మీద తీసుకుంటారు. ఎంత ఉందండి? నేను ఆ ప్రయత్నం చేసి కలెక్టర్ గారికి పంపిస్తాను. అంటే ఇలా గతంలో పంపించాం, ఎవరికి రాలేదు. మరి మన ప్రయత్నం మెరిట్ మీద అవుతుంది, మన ప్రయత్నం చేస్తాం. ఓకే థ్యాంక్ యూ. కళ్యాణి ఓకే అక్కడ మనం వాటర్ వేస్తారు, డ్రైన్ వేసారు, వాటర్ క్యాన్సిల్ చేసి పెడతారు. సార్ లైన్ వేసారు కదా, ఇంకా కలెక్షన్ ఇవ్వలేదు సార్. ఏది మున్సిపల్ వాటరా? మున్సిపల్ వాటర్. దా చెయ్యమ్మా ఇలాగి ఫోన్ ఇలాగి. ఏ మీ డ్రైన్ క్యాన్సిల్ చేయించారు, అది ఎందుకు కట్టలేదండి? హలో నమస్కారం సార్. నమస్తే. ఎందుకు స్టేడియం రోడ్లో అట్లా ఎందుకు చేశారు? అది మెయిన్ పెద్ద డ్రైన్ అది సిల్ట్ ప్యాచ్ ఇది తీస్తారు సార్. అది ఓకే కాదు. ఇప్పుడు ఈ పాండమిక్ లో అది రద్దీ అయిన రోడ్ అండి. ఆ రద్దీ అయిన రోడ్ మీరు రోడ్ మీద వేసేస్తే అవి ఏమవుతున్నాయి, లారీలు బస్సులు ఇవన్నీ కూడా సిల్ట్ మీద వచ్చి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఫోన్ మీరు అలా చేసినప్పుడు సోడియం హైపోక్లోరైడ్ అయినా కూడా మీరు స్ప్రే చేస్తా ఉండాలి డైలీ. ఎక్కడ చేస్తున్నారు, ఎప్పుడు చేశారు? మీరు ఎక్కడైతే డ్రైన్లు మట్టి తీసి సిల్ట్ బయటికి తీస్తున్నారో వాటిపైన సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయించండి. మీరు అది ఇవాళకి లిఫ్ట్ చేసేస్తారా? సో ఊర్లో ఎక్కడ కూడా మీరు ఇప్పుడు పెట్టుకోకండి ఈ టైంలో. ఒకవేళ పెట్టుకున్నా ఈ ప్రికాషన్స్ తీసుకోండి. ఓకే, మీరు శానిటేషన్ డిపార్ట్మెంటా లేకపోతే ఏం డిపార్ట్మెంట్ మీద? ఓకే, ఇక్కడ వియల్పురం దగ్గర ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే
బిఎల్పురం దగ్గర అక్కడ లోపలికి చక్రధర హాస్పిటల్ నుంచి ఇట్లా లోపలికి వస్తే సచినాపురం దగ్గర డ్రైన్స్ ఉన్నాయి అక్కడ దారుణాతి దారుణంగా ఉందని కంప్లైంట్ చేస్తున్నారు ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మీరు డ్రైన్ లో ఉన్న మట్టి అంతా కూడా లిఫ్ట్ చేయించండి ఇమిడియట్ గా చేయించండి వాళ్ళకి చెప్పి ఓకేనా మళ్ళీ నాకు అప్డేట్ చేయండి మెసేజ్ రూపేన వాటర్ వర్క్స్ అది ఎవరికి వస్తుంది డిపార్ట్మెంట్ డ్రైన్ కడతానని చెప్పి ఇది అయిపోయిన తర్వాత వాటర్ వర్క్ ఇది అయిపోయిన తర్వాత కడతాన్నారు సార్ అది మేము ఫోన్ చేస్తే ఇది బిల్ అవ్వలేదండి బిల్ అయిన తర్వాత మొదలు అసలు డ్రైన్ కడితేనే కానీ కొంత అసలు వాటర్ వెళ్ళట్లేదండి స్మెల్ వచ్చేస్తుంది మున్సిపాలిటీలో శాంక్షన్ అయింది కదా మున్సిపాలిటీ పంచాయతీ కదా ఒకసారి పిడింగోయ్ పంచాయతీ సెక్రటరీకి కూడా చేసి కృష్ణమోహన్ గారు వెళ్ళిపోతే ఎట్లాగా ఎక్కడ ఉన్నారు ఆయన టిఎస్ గారిని కూడా రమ్మను హలో సార్ నమస్తే సార్ ఎస్సీ గారు నమస్తే ఎస్సీ గారు ఇప్పుడు మనకి ఈ బిఎల్పురం చక్రధర్ హాస్పిటల్ దగ్గర నుంచి లోపలికి పిరమిడ్ హౌస్ దగ్గర మనం వాటర్ మున్సిపల్ వాటర్ సప్లై చెప్పినాం కదా ఓకే కాదు ఇమీడియట్ గా చేయించండి ఇప్పుడు నేను ఒకసారి చెప్తానండి అదే సబ్జెక్ట్ 10 సార్లు చెప్పాను కదా నేను గతంలోనే ఇప్పుడు పైప్ లైన్ మరి ఎవరు వేయించారు మీరు వేయించారు వాళ్ళు వేయించుకున్నారా అవును మరి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వేసినప్పుడు మరి అది ఆ పైప్ లైన్ అలా ఎంటీ పెట్టకూడదు కదా మీరు అందులో మున్సిపల్ వాటర్ సప్లై ఇస్తే అక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది చూడండి చూడండి ఓకే రైట్ చెప్పండి చెప్పండి వెరీ గుడ్ వెరీ గుడ్ కాంగ్రాట్స్ ఇప్పుడు అది ఆ కాపీ ఏమన్నా ఉంటే నాకు పంపించండి ఒకసారి ఎన్ని క్రోర్స్ అయింది ఎన్ని క్రోర్స్ అయింది ఎగ్జాక్ట్ 97 క్రోర్స్ ఇప్పుడు అది ఎన్ఆర్సీడీలో మనకి నమామి గంగా దాంట్లో వచ్చిందా ఎట్లాగా అదే నేషనల్ రివర్ పొల్యూషన్ పాయింట్స్ లో వెరీ గుడ్ వెరీ గుడ్ నాకు కరస్పాండెన్స్ పంపించండి నేను మీడియాకి కూడా చెప్తా ఓకే థ్యాంక్ యూ హలో హలో నమస్కారం అండి ఇప్పుడు మనకి ఈ బిఎల్పురం దగ్గర లోపల సచినాపురం దగ్గర ఆ డ్రైన్స్ శాంక్షన్ అయినాయి ఓకే ఆ శాంక్షన్ అయినాయి ఇప్పుడు దాకా మనం ఎందుకు స్టార్ట్ చేయలేదు సార్ మీరు ప్రతిసారి ఇదే చెప్తున్నారు మొన్నే మొన్నే అని ఇప్పుడు ముందర స్టేటస్ ఏంటో కనుక్కుని నాకు చెప్పండి ఇప్పుడు అది వినండి చక్రధర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఓకే పిరమిడ్ హౌస్ దగ్గర సచినాపురం ఏరియా దగ్గర ఏమేమి శాంక్షన్ అయినాయి దాని లిస్ట్ తీసుకుని నా దగ్గరకు రండి అది ఏ ఫండ్స్ లో శాంక్షన్ అయింది కూడా నాకు చెప్పండి ఓకే రైట్ మీరు వీళ్ళతో టచ్ లో ఉండండి దా ఇంకా అన్ని సబ్జెక్టులు చెప్పండి రండి రండి నమస్తే ఏంటిది అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే నిన్న కలెక్టర్ గారు కూడా 3 కేటగిరీస్ కింద తీసుకున్నారు ఫ్రంట్ లైన్ వారియర్స్కి అందరికీ రెడ్ కార్డు ఇచ్చేటట్టు మరి మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్లోకి రారు కదా ఓకే ఇంకొకరికి గ్రీన్ కార్డు బ్లూ కార్డు అని ఇట్లా 3 కింద కేటగిరైజ్ చేశారు ఓకే ఇప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఈ కోవిడ్ పైన పనిచేస్తున్నారో వాళ్ళకి రెడ్ కార్డు ఇచ్చారు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీలో చేస్తారు బి అంటే గ్రీన్ కార్డ్ అనేసరికి అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళకి గ్రీన్
బ్లూ కార్డ్ అనేసరికి 45 ఇయర్స్ అండ్ అబో బ్లూ కార్డ్ అట్లా చేస్తున్నారు. నేను ఒకసారి నా ప్రయత్నం చేస్తాను. పెన్ను ఇవ్వండి, ప్యాడ్ ఇలాగే. ఎంతమంది ఉన్నారు? 65 మెంబర్స్ అన్న. ఏపీబిఎస్ఎల్ ఏపీఎస్బిఎల్ ఎస్బిసిఎల్ బాక్సింగ్ ఇప్పుడు దాకా కాలేదా మీకు? ఒక డోస్ కూడా కాలే? టు డిఎంఎన్హెచ్ఓ. నా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే. ఏంటి అక్కర్లేదు, అది ఇచ్చారు కదా. అదే కదా ఇంకోటా ఏంటిది? అంటే ఈఎస్ఐ ఏంటి? ఈఎస్ఐ ఇలా ఈఎస్ఐలో డ్రైవ్లో మీరు పెట్టుకుంటూ ఇచ్చేస్తారు. మీకు పెట్టుకున్నారా? మీరు ఒక పని చేయండి, మన సైడ్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వండి, ఈఎస్ఐ హాస్పిటల్ డ్రైవ్లో ఎన్రోల్ చేసేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి ఈఎస్ఐ డ్రైవ్లో చేసేస్తాం. మీ సైడ్ నుంచి లెటర్ ఇస్తే నేను ఈఎస్ఐ వాళ్ళకి పంపించి ఎన్రోల్ చేయిస్తాను. ఇదిగోండి, ఇది ఏం చేస్తారంటే ఈఎస్ఐ హాస్పిటల్కి ఇన్ఛార్జ్కి ఫోన్ చేసి ఏపీ లిక్కర్కి సంబంధించిన 65 మంది, 65 ఉన్నారా, 65 మందిని ఈఎస్ఐ హాస్పిటల్లోకి ఎన్రోల్ చేయాలి. ఓకే.